టీవీలో పేపర్లలో పనిచేసే విలేకరులు బుద్ధి ఓనించుకోరు. ఇద్దరు నడుమ పంచాది పెట్టేటందుకు భూలోకంలో ఉన్న నారదులు లెక్క తయారైనరు. ఏదో చేసే దివాకర్ రెడ్డి సారు, గాదె వెంకట రెడ్డి సారు ఆళ్ళ పని మీద ఆళ్ళు పోతుంటే ఇద్దరు నడుమ తాకట్లు పెట్టినరు విలేకరులు. ఇంకా నవ్వి వదిలిపెట్టిర్రే అనుకో, చెరువు కట్టె తీసుకొని కొట్టుకునేదాకా చేద్దరో ఏమో. ఇగో ఒక గమ్మత్తు ముచ్చట జరిగింది మన జేసీ దివాకర్ రెడ్డి సారు, గాదె వెంకట రెడ్డి సార్ నడమ సిఎల్పిల మీటింగ్ పెట్టుకొని బయటకు వచ్చిండ్రు జేసీ దివాకర్ రెడ్డి సారు. విలేకరులు కుట్రా, ఏమాయా సారు జగన్ బాబు బయటకు వచ్చిండు కదా, సమైక్యాంధ్ర ఉద్యమం ఎట్లుంటదని అడిగిర్రు. ఇక ఆ తర్వాత చూడుండ్రి, జగన్ బయటకు వచ్చినా లోపలికి వచ్చినా కాంగ్రెస్ ప్రభావం గోవిందా. జగన్ బయటకు వచ్చినా లోపటున్నా కాంగ్రెస్ ప్రభావం గోవిందా అనగానే గాదె వెంకట రెడ్డి సారేమో గిట్ల నడింది సారు, సమైక్యాంధ్ర ఉద్యమం మళ్ళా ఊపు మీదకి వస్తుందని అని మళ్ళా అడిగినరు. గాదె వెంకట అన్నీ తెలిసి మాట్లాడే ఎక్కడ గాదె వెంకట రెడ్డి గారు తెలియదంటుందా ఊడిపోతుందా అనేది. ఇగో ఈడనే ఉన్నాడు అడుగుదాం గాని ఇంతకు రాష్ట్రం ఇట్లనే ఉంటుందా విడిపోతుందా సార్ అని మళ్ళీ ఒకటి అడిగారు. నేను చెప్పింది మీకు అర్థం కాకపోతే నేనే నన్నే చెప్పటం క్వశ్చనే లేదు. ఇది తెలంగాణ ఆంధ్ర మంచిగా చెప్పినావు కానీ అగో ఆడనే ఉన్నాడు గాదె వెంకటరెడ్డి సారు, అడుగు ఆయన ఏమన్నాడు. జగన్ నాయకత్వం అగో ఆయన చెప్పలేదు అంటున్నాడు, మీరేమో ఇట్లానే పడితే ఏందో పోన్రి. మొత్తం మీద క్లారిటీతోనే ఉన్నట్టున్నారు కానీ ఇదే ముచ్చట పబ్లిక్ కు చెప్పరాదుండ్రి సార్. అటు అశోక్ బాబు సార్ ఏదో జనాన్ని నమ్మగడుతున్నాడు, ఇదే ముచ్చట అక్కడ వాళ్ళకి చెప్పరాదుండ్రి, పెద్ద మనసు లెక్క ముంగడబడ్డట్టుంటది. ఏ ఇక ఊకొని రా, ముఖం వెలిగిపోతుందని ఇంకా పరాశకం ఆడుతున్నారు వాళ్ళతోటి. అబ్బా ఈ మీడియాలో కూడా ఉన్నతాన్ని ఉండబుద్ధి అయితే లేనట్టుంది. ఇద్దరు నడుమ లేని పంచాది పెడితిరి. ఏ ఇక ఓసారి ఇక ఓ ఈ మీడియాలు అంటేనే ఇట్లుంటారు.